ధోని వారసుడు అంటూ మూడు ఫార్మాట్లలోకి తారా జువ్వలా తీసుకొచ్చిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల వరుసగా విఫలమవుతూ కెరీర్ ను డైలమాలో పడేసుకున్నాడు. ఇంతకు ముందు వరకు కోహ్లీ రవిశాస్త్రిల అండతో విఫలమైన తుది జట్టులో అవకాశాలు దక్కించుకున్న పంత్ వారిద్దరూ కూడా హ్యాండ్ ఇవ్వడంతో ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ కు బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాత్రం పంత్ పైనే మా దృష్టి ఉంది, అతను ఖచ్చితంగా మళ్లీ ఫామ్ లోకి వస్తాడని ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించాడు. దాన్ని బట్టి పంత్కు మరికొన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా పంత్కే మద్దతు పలికాడు. ప్రధానంగా సాహా పంత్లను పోల్చవద్దని పేర్కొన్నాడు. రిషబ్ మా భవిష్యత్తు క్రికెటర్, విదేశీ పిచ్చుల్లో అతను బాగా రాణిస్తాడు, అందుకు అతని టెస్ట్ కెరీరే ఓ ఉదాహరణ. గతంలో వెస్టిండీస్ ఏతో వారి సొంతగడ్డపై ఆడిన అనుభవం పంత్కు చాలా ఉపయోగపడింది. అయితే ఇటీవల పంత్ ఒకే తరహాలో అవుట్ అయ్యి నిరాశపరుస్తున్నాడు. అతని బ్యాటింగ్ లో అదొక్కటే లోపం. ప్రస్తుతం ఆ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాడు. పంత్ ఖచ్చితంగా భారత భవిష్యత్ ఆశాకిరణమని అనుకుంటున్నామని శ్రీధర్ పేర్కొన్నాడు. ఇక సాహా మా ప్రస్తుత క్రికెటర్, మేము భారత్ లో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు సాహా వైపు చూస్తున్నాం. దక్షిణాఫ్రికాతో సిరీస్ లో అతని కీపింగ్ స్కిల్స్ ఏంటో అందరం చూసాం. అతను మా అత్యుత్తమ వికెట్ కీపర్ అని శ్రీధర్ అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.